మంగళగిరి నగరంలో వేయించేసి ఉన్న శ్రీ లక్ష్మీ నరసింహుని సన్నిధిలో గురి పౌర్ణమిని పురస్కరించుకుని సోమవారం ముత్యాల పందిరి వాహనోత్సవం ఘనంగా నిర్వహించారు. కాగా ఉత్సవ కైంకర్యపరులు అంగా ఉపేంద్ర వర్మ ఆధ్వర్యంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 1200 మంది కళాకారులతో కూడిన 30 బృందాలతో విశేష కార్యక్రమాలను ఏర్పాటు చేసి వాటిని ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో ఎక్కించే ప్రయత్నం చేశారు. తొలుత లక్ష్మీనారాయణ స్వామి ఆలయం నుంచి నారసింహునికి పట్టు వస్త్రాలను కైంకర్యపరులు ఉపేంద్ర వర్మ కనకతప్పెట్ల నడుమ ఊరేగింపుగా తీసుకువచ్చి స్వామివారికి సమర్పించారు. అనంతరం జరిగిన ముత్యాల పందిరి ఉత్సవానికి మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి, ఎమ్మెల్సీ మురుగుడు హనుమంతరావు, ఆప్కో చైర్మన్ గంజి చిరంజీవి, గుంటూరు జిల్లా కలెక్టర్ వేణుగోపాలరెడ్డి హాజరయ్యారు. ఆలయంలో మొత్తం 30 బృందాలు వివిధ రకాలైన కళాకృతులతో భక్తులను అలరించారు. ఈ సన్నివేశాన్ని ఇండియా బుక్ ఆఫ్ రికార్డులు ఎక్కించాలని కైంకర్యపరులు ప్రయత్నించారు. కాగా స్వామివారి ఉత్సవం ఊరేగింపు ఆలయం వెలుపలకు చేరేసరికి ఒక్కసారిగా తీవ్ర వర్షం కురిసింది. దీంతో ఉత్సవం సేవకు బుక్ ఆఫ్ రికార్డుకు కొంతమేర అంతరాయం ఏర్పడింది. కాగా కార్యక్రమం తిలకించేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు. ఆలయ ఈవో అన్నపరెడ్డి రామకోటిరెడ్డి ఏర్పాట్లను పర్యవేక్షించగా ఆలయ అర్చకులు సుందరంగా స్వామివారిని అలంకరించారు.
Thank you.